అయితే సో అటున్నాడా ఇటున్నాడా అంటే సార్, నిన్న ఎన్డీఏ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వడం జరిగింది, అలాగే మోదీ వెనకాలనే ఆయన నించోవడం జరిగింది, మనం చూసాం. అవును అవును దీని అర్థం ఏంటనుకోవచ్చు, ఇంకా ఎక్కడ క్లారిటీ ఇవ్వకుండా. అంటే అదే మా సైడ్ పక్కా క్లారిటీలో ఉన్నామ్మా. మేము ఖచ్చితంగా మా మిత్రుడు మిత్రపక్షం కింద ఈయన పిలిచాం, మాకు వద్దు అనుకుంటున్నాం అందుకని తెలుగుదేశాన్ని పిలవలేదు. ఇప్పటికైనా అర్థం అవ్వాలి, ఓకే తెలుగుదేశాన్ని పిలవలేదు, పవన్ మాత్రం పిలిచాం మిత్రుడు గారిని. ఓకే అంటే మీ అర్థం ఏంటి, మిత్రపక్షాన్ని పిలిచాం అంటే నువ్వు చంద్రబాబును పిలవలేదంటే మిత్రపక్షం కాదనే అర్థం. ఇంకా ఇంకా చంద్రబాబు నిన్న కూడా ఆయన అయినా కూడా వచ్చేసి ముగ్గురు కలిసి వెళ్ళి వెళ్తే వెళ్ళాలి అని అంటున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు. ఆయన ఆయన అలా అంట వల్ల ఆయన ఇమేజ్ దెబ్బతింటుంది, పార్టీ అవకాశాలు దెబ్బతింటుంది. ఆయన ఎందుకు వచ్చాడు రాజకీయాల్లోకి అది మర్చిపోయి, రాజకీయాల్లోకి వచ్చింది ప్రశ్నించడానికి, రాజ్యాధికారం పొందడానికి. అవును చిరంజీవి గారు కూడా అదే అన్నారు, నా తమ్ముడికి ఏనాడైనా రాజ్యాధికారం వస్తుందని నమ్ముతున్నా అన్నాడు. సో దాని మీద ఉండాలి కానీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ఆయన తాపత్రయం ఏమిటో ఎందుకో అర్థం కాదు. చంద్రబాబుకి అవసరం, చంద్రబాబుకి అయిపోయింది, చరిత్ర అయిపోయింది. చంద్రబాబు 2024 తర్వాత ఒక గత చరిత్ర గారు మిగిలిపోతాడు. అనగనగా ఒక రామారావు గారు ఆయన అల్లుడు, ఆ అల్లుడుగా ఉండి ఔరంగజేబు లాగా చేరి వెనకాల వెన్నుపోటు పిడిచి ఆయన దించేసి ఆయన శవం పెట్టి ఆయన అవమానం పెట్టి ఉన్నాడు. ఆ తర్వాత ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా 2 సార్లు బీజేపీ సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, బీజేపీకి వెన్నుపోటు పిడిచాడు అని అనగనగా ఒక చంద్రబాబు అని గత ప్రజలు చెప్పుకునే కథగా మిగిలిపోతాడు 2024. ఓకే. అయితే సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్ని చూస్తుంటే నిజంగానే ముగ్గురు కలిసి వెళ్లే విధంగానే ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనబడుతుంది. అయితే సార్, నిజంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ఆసక్తితో ఉన్నారా? ఇప్పుడు టీడీపీ అయితే, జనసేన టీడీపీ అయితే మీతో అలయన్స్ కి రెడీగానే ఉన్నారు, చంద్రబాబు గారు కూడా రెడీగానే ఉన్నారు. లేదమ్మా ఇవన్నీ మీరు అంటున్నారు రెడ్డిగా, అందుకనే పవన్ కళ్యాణ్ తెలుసుకోవచ్చు. ఇప్పటికీ చంద్రబాబు బీజేపీ తోటి పొత్తు కావాలని ఓపెన్ చేయడానికి పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడను అంటున్నాడు ఆయన. ఆయన పొత్తుల గురించి మాట్లాడను, బీజేపీతో మందం గురించి మాట్లాడలేదు. ఈయనకి ఎందుకు, పవన్ కళ్యాణ్కి ఎందుకు, ఆయన మాట్లాడడం నుంచి కానీ ఆయన గురించి చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడం చూస్తుంటే అమిత్ షా ని కలవడం వెనుక చాలా పెద్ద చర్చ జరిగింది కదా సార్, దాన్ని బట్టి చూస్తే అలయన్స్ ఉండబోతుంది అని కూడా మాట్లాడుతున్నారు కదా. లేదుగా. అమిత్ షా తో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చినాక ఏం మాట్లాడాడు ఆయన, ఏం మాట్లాడాడు, పొత్తుల గురించి చర్చించలేదు, రాష్ట్రం గురించి మాట్లాడారు అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటి, అర్థం చేసుకోవాలంటే అక్కడ ఏమి ఈయన పప్పులు ఉడకలేదని అర్థం. ఇది అక్కడ ఏమైనా ఉడుకుంటే ఆహా ఓహో అని ఆర్భాటంగా వచ్చారు, నన్ను బీజేపీ బతిమాలించి అమిత్ షా నా చేతులు పట్టుకుని అడిగాడు, నేను కాదని అంగీకరించి ఇలాంటి డైలాగులన్నీ కొట్టేవాడు ఆయన. అవును ఏమి లేకుండా నోరు మూసుకుని నేను పొత్తుల గురించి మాట్లాడలేదు, రాష్ట్ర ప్రయోజనాల విషయంగా మాట్లాడాడు అన్నాడు. కానీ ఓకే దాన్ని బట్టి అర్థమైపోవాలి, అక్కడేం జరగలేదు. నిన్న పవన్ మాట్లాడినప్పుడు కూడా 15 నిమిషాలు మాట్లాడాడు. ఏమన్నాడు, ఈయన ఒపీనియన్ చెప్పాడు తప్పితే అక్కడ అమిత్ షా గారు దాని మీద స్పందించారనో దానికి సుముఖంగా అన్నారనో ఏం చెప్ప, అది లేదు. అక్కడ ఖచ్చితంగా మా అధిష్టానం నారా తెలుగుదేశం నారా చంద్రబాబు తోటి చేతులు కలుపటం అనేది మేము కొట్టేస్తాం. ఆ వాక్యాన్నే కొట్టేస్తాం, ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఆశ్రయించుకుంటారు. చంద్రబాబు తోటి చేతులు కలిపితే బీజేపీకి ఉన్న వ్యక్తిత్వం నశించిపోదు. మీరు ఒక పార్టీనైనా మీకు ఒక సిద్ధాంతం అంటారు, క్రమశిక్షణ అంటారు, మీరు బీజేపీ పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు, సిగ్గు సరం నీతి రీతి ఉందా మీకు? ఓకే చంద్రబాబు తోటి అన్ని తిట్టించుకుని అన్ని మాట్లాడేది మోడీని తిట్టే అమిత్ షా పై కాళ్ళు రాళ్ళు విసిరే మనిషే కాదనే నా కార్యకర్త మోడీ కన్నా బెటర్ అనే ఇతరులు నరహంతకుడు అనే ఇన్ని మాటలు మాట్లాడి ఆయన ఫ్యామిలీని గురించి అవమానించి ఆఖరికి ప్యాకేజ్ గొప్ప అని చెప్పి తనే చెప్పి మళ్ళీ అదే ప్యాకేజీ రివర్స్ చేసి బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసి మిమ్మల్ని అందరూ ఆదరణలో ఆయన చేసింది. కానీ ఇంకా సిగ్గుచరణ లేకుండా మీరు ఎట్లా ఇంతటి చేతులు కలుపుతారని ప్రజలు తాండ్రించి ఉమ్మొస్తారు. చంద్రబాబు తోటి చేతులు కలిపితే ఇంకో 10 ఏళ్ల పాటు బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అనే మాట అంటానికి కూడా తల ఒత్తుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీ సార్లు మీరు మీ పార్టీ సిగ్గుచరణ లేకుండా అని అనేస్తారు ప్రజలు. కనుక మా వ్యక్తిత్వాన్ని మేము కాపాడుకోవాలి,
మా పార్టీ ఒక వ్యక్తిత్వాన్ని కాబట్టి ఇవాళ కాకపోతే రేపు, మేము కమ్యూనిస్టులు కాదు, రెండు సీట్లు వస్తే చాలు అన్ని మరి చిగ్గుసర లేకుండా రెండు సీట్లు వస్తే చాలు, ఇవాళ ఇవాళ నీతోటి రేపు నాతోటి ఎవరితోటి అయినా సరే రెండు సీట్లు వస్తే చాలు, బిస్కెట్ వేస్తే కుక్క పరిగెత్తినట్టు మేము పరిగెత్తాం. కమ్యూనిస్టులకు అలవాటు, కమ్యూనిస్టులాగా మేము కాదు. కనుక మా వ్యక్తిత్వాన్ని కాబట్టి ఇవాళ కాకపోతే రేపు వస్తాం, సీట్లు ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, మా సిద్ధాంతం ద్వారా వెళ్తాం. కనుక చంద్రబాబు చేతులు కలిపే ప్రశ్న లేదు. అది ఎంత గట్టిగా చెప్పినా పవన్ ఇంకా మైకంలో, చంద్రబాబు కలిపిన మైకంలోనే ఇంకా ఏదో ప్రయత్నిస్తాడు, కానీ అది అనవసర ప్రయాస. ఆయన అనవసర ప్రయాసంగా ఇంకా ఇంకా ఆయన ఒక స్థిమితం లేని వ్యక్తి, స్టడీనెస్ లేదు అనే మాట ప్రజల ద్వారా అనిపించుకుని అవుతాడు తప్పితే ఆయన ఇప్పటికైనా బయటకు వచ్చేసి క్లియర్గా మన 2020లో అనుకున్న నిర్ణయం ఇది, బీజేపీ జనసేన కలిసి ప్రయాణం చేద్దామని. మరి 2023 వచ్చేటప్పటికి ఈ మాటలు మార్చే కరెక్ట్ కాదు కదా, మాటలు మార్చే అది తెలుసుకోవాలి. ఓకే, సో అయితే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు ఆ వారాహి యాత్ర బస్ పైన నిలబడి ఆయన ఎప్పుడు ఒకటే మాట అంటారు, నన్ను అసెంబ్లీకి పంపించండి, నేను ఒకసారి సీఎం అవ్వాలని, సీఎం నవ్వ అయ్యేలా చేయండి, ఆయన ఓట్లు వేయండి అని ఆయన అడుగుతున్నారు. సో మరి ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఒప్పుకుంటుందా సార్ ఆయన సీఎం అభ్యర్థి అని? బీజేపీ యొక్క పాలసీ, దేశం మొత్తం మీద పాలసీ ఏంటంటే అమ్మా, రెండు పార్టీలు కలిసి కనుక ప్రయాణం చేస్తే ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి క్యాండిడేట్. కనుక మేము ఇద్దరు ప్రయాణం చేసేటప్పుడు జనసేనకి ఎక్కువ సీట్లు వస్తే జనసేన ముఖ్యమంత్రి ఆటోమేటిక్గా, లేదంటే ఉప ముఖ్యమంత్రి. ఇది మా పాలసీ, అన్ని రాష్ట్రాల్లో అదే ఫాలో చేస్తారు. ఇంకా కొన్ని చోట్ల త్యాగం చేశారు కూడా, బీహార్ విషయంలో మేము నితీష్ కుమార్ కలిసి ప్రయాణం చేస్తే మాకు మాకు ఎక్కువ సీట్లు వచ్చింది, నితీష్ కుమార్ చాలా తక్కువ సీట్లు అయినా సరే సీనియర్ అని ఆయన, నేను జూనియర్, ఒక వాడు కొత్తగా వచ్చిన వాడు ముఖ్యమంత్రిగా కూర్చుంటే నేను సీనియర్గా ఉప ముఖ్యమంత్రిగా నాకు బాగోదు అని ఆయన బాధపడితే సరే ఓకే, ఆయనకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మేము ఆయనకే ముఖ్యమంత్రి ఇచ్చి మేము ఉప ముఖ్యమంత్రి తెచ్చుకోం. అలా కొన్ని సందర్భాల్లో త్యాగం కూడా చేశారు, కానీ మా సిస్టమ్ అది, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. అది ఆ పద్ధతి ఆటోమేటిక్గా చెప్పక్కర్లేదు, ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ఆయన బీజేపీ పాలసీ అది పవన్ కి బాగా తెలుసు. కనుక ఆయన ఇక్కడికి వస్తే ఆయన ఆశయం కానీ చిరంజీవి గారి యొక్క కోరిక కానీ నెరవేరు. అక్కడ ఉంటే ఏం కూరుతుంది, ఏం తిరుగుతుంది? ఆయన చంద్రబాబు వాళ్ళ మామ కూతురుతోనే భరిస్తున్నాడు, నీకు ఇస్తాడు సీఎం పోస్ట్ ఆయన చెప్తే ఇప్పుడు ఆయన కొడుకుది. ఆయన నందమూరి శ్రీరామారావు తెలుగుదేశం పార్టీని నారా తెలుగుదేశంగా ముద్రయించడానికి ప్రయత్నిస్తున్నాడు తను. ఇప్పుడు తన తర్వాత తన కొడుకు నారా లోకేష్, ఇది నారా తెలుగుదేశం అని ఆయన రక్తమాంసాల ధారవసు నిర్మించిన పార్టీని, నందమూరి రామారావు నిర్మించిన పార్టీని ఈయన తనేదో నిర్మించిన పార్టీ లాగా నారా తెలుగుదేశంగా మార్చేస్తారు. అది ప్రజలు అంగీకరించారు. ఇవాళ లోకేష్ తీసుకురావాలని చూస్తున్నాడు ఆయన, దానికోసం తాపత్రయపడుతున్నాడు. నీకేదో ఒక ఎప్పటికీ అవకాశం వస్తుంది, నీకు రాదు. కనుక ఇక్కడ తెలుసుకోవాలి, చంద్రబాబు ఈయన చంద్రబాబు మైకంలో పడి ఈయన ఒకసారి నన్ను ముఖ్యమంత్రి చేయమంటాడు, ఒకసారి నేను సీఎం అయ్యే అవకాశం లేదంటాడు, ఒకసారి రకరకాల మాటలు. చంద్రబాబు ఆయన చంద్రబాబు కానీ ఈ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న కోర్ కమిటీ ఎవరున్నారు, మనోహర్ ఎవరున్నారు కానీ చాలా రాంగ్ డైరెక్షన్, రాంగ్ డైవర్షన్ చేస్తున్నారు ఆయన. ఆయన అనవసరంగా ప్రజల్లో ఉన్న ఇమేజ్ని, ప్రజల్లో ఉన్న ఆహ్వానాన్ని విలువ లేకుండా చేస్తున్నారు వీళ్ళు ఆయన తోటి అడ్డదిడ్డంగా మాట్లాడి. అయితే సార్ ఇప్పుడు బీజేపీ ఏపీలో చాలా దూకుడుగా ప్రవర్తిస్తుంది అనుకోవచ్చు, అంటే పురంధేశ్వరి గారిని అధ్యక్షురాలని చేయడము, అలాగే అంతే త్వరగా ఆమె రెండు ప్రెస్ మీట్లు వెంట వెంటనే పెట్టడము, అంటే వెంట వెంటనే పెట్టడం అని అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని ఎన్టీఆర్ గారి వారసురాల లాగా ఆమె టీడీపీకి చెక్ పెట్టబోతుంది అనుకోవచ్చా? ఇట్ ఇస్ గోస్ వితౌట్ సేయింగ్. చంద్రబాబుకి చెక్కే ప్రధాన ప్రెసిడెంట్ చేయటంలోనే చంద్రబాబుకి అర్థమైపోవాలి చంద్రబాబుకి, ఎందుకంటే వీళ్ళిద్దరు పరమ ఎందుకంటే కూడా ఒకళ్ళొకళ్ళు విష్ చేస్తారు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకో అంత వీరు అంత ఆనాటి ఈనాటి దాకా అంతటి విరోధం ఉన్న వ్యక్తులు పర్సనల్ కాకుండా రాజకీయంగా కూడా. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థి ఖచ్చితంగా చంద్రబాబుతో కలిసి కూర్చుంటాం అనేది జరగదు. చంద్రబాబు పురంధేశ్వర పక్కన కూర్చోలేడు, అంత ధైర్యం చేయలేడు చంద్రబాబు. అది కనుక అది ఆటోమేటిక్ ఇస్తారు. ప్రజలకు కూడా అర్థమైపోయింది, ప్రజలకు కూడా ఇవాళ తెలుగుదేశానికి చెక్ పెట్టారు,
బీజేపీ పునర్దేశం చేయటం ద్వారా అని ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైపోయింది. కనుక దాంట్లో ఏమీ దాపరికం లేదు, ఓపెన్ 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 అటాక్. ఓకే, అంటే టీడీపీ తోని పొత్తు ఉండదు అని చెప్పకనే చెప్తుంది అనుకో చేస్తే పురంధేశ్వర్ గారిని అధ్యక్షురాలు చేయడంతో. అంతే అంతే కరెక్ట్ చెప్పడంలోనే రెండు రెండు బట్టి ఇప్పటికైనా పవన్ అర్థం చేసుకోవాలని రెండు, ఒకటి ఇక్కడ పునర్దేశం చేయటం, రెండు నిన్న మీటింగ్ కి తన జనసేనని పిలిచి చంద్రబాబును పిలవకపోవటం. కనుక చంద్రబాబును పిలవదు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబును మేము పిలవలేదు, మిగతా అపోజిషన్ కూడా ఎందుకు పిలవలా? అతను అపోజిషన్ అందరినీ పిలిచింది, అపోజిషన్ చంద్రబాబును ఎందుకు పిలవలా? విశ్వాసం విశ్వసనీయత కోల్పోయాడు ఈయన రాష్ట్రంలో, ప్రజల్లో కానీ, తెలంగాణలో కానీ, పక్క రాష్ట్ర తెలంగాణలో కానీ, మా ఆంధ్రాలో రాష్ట్రంలో ప్రజల కానీ, దేశంలో కానీ విశ్వసనీయత కోల్పోయిన ఒక నాయకుడు చంద్రబాబు. అందుకని చంద్రబాబు ఓ మాట్లాడతాడు. మరి అపోజిషన్ రెండు మీటింగ్లు జరిగినాయి, ఇప్పటికి ఒక మీటింగ్ కూడా ఈయన పిలవలేదు. అపోజిషన్ కదా, అపోజిషన్ లీడర్స్ అంతా పిలిచారు. ఓకే, గత ముఖ్యమంత్రుల్ని, ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్ని అపోజిషన్ లీడర్స్ అన్న వాళ్ళ చాలా మంది పిలిచారు. మరి ఓకే. ఈయన ఎందుకు పిలవల? విశ్వసనీయత లేదు ఈయన మీద. ఈయన ఈయన ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఎప్పుడు వక్రం వంకర చేస్తాడో, ఎప్పుడు యూ టర్న్ చేస్తాడో, ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తాడో, అందరికీ ఒక విశ్వసనీయత లేదు. ఈయన నమ్మలేము. ఇక్కడ ఒకటి మాట్లాడతాడు ఎయిర్పోర్ట్ దగ్గరనే, ఇంకోటి మాట్లాడతాడు మన మన చేతులు పుచ్చుకొని బతిమాలతాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు నా చేతులు పుచ్చుకొని బతిమాలని అంటాడు. సో ఇతనితో చాలా కష్టం అని పిలవాలి. అది అయితే సార్ ఇప్పుడు వైసీపీ విషయానికి వస్తే, వైసీపీకి ఎన్డీ ఆహ్వానం లేదు, అలాగే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏమనుకోవచ్చు? అంటే మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ వెనుక నుండి మీరు బీజేపీ నడిపిస్తుంది అని చెప్పేసి మాట అయితే వినిపిస్తుంది. అయితే దీని ఈ ఆహ్వానం లేకపోవడం మూలన మరి వైసీపీకి ఏమనుకోవచ్చు? అది ఫేవర్ అనుకోవచ్చా లేకపోతే ఏమనుకోవచ్చు? వైసీపీ వెనకాల మేము ఉన్నామనే గాలి సోది మాటలు తెలుగుదేశం వాళ్ళు వాగే మాటలు. ఓకే. తెలుగుదేశం వాళ్ళు వాగే సోర్లు కవులు తప్పిస్తున్నారు. బీజేపీ వైసీపీ వెనకాల ఎందుకుంటుంది? అతను 151 సీట్లో గెలిచి రాష్ట్రం నడుపుకుంటున్నాడు. అతను వెనకాల ఉండాల్సిన అవసరం ఉంది. కాకపోతే రాష్ట్రానికి, అక్కడ వైసీపీ కాదు, రాష్ట్రానికి అవసరమైన నిధులు అన్ని పంపించి కనుక మొన్న నిధులు ఇవ్వడం జరిగింది. నిధులు ఇవ్వడం అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి, ఒక వైసీపీ జగన్కి ఇచ్చిన నిధులు కాదు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల కోసం. అంటే ఆ నిధులు విడుదల చేసినప్పుడు కూడా సార్, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రచారానికి ఈ బీజేపీ వాళ్ళు నిధులు ఇచ్చారు, ఏపీ రాష్ట్రానికి వైసీపీకి నిధులు ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అదేనమ్మా, ఇవన్నీ దొల్లవాగుళ్ళు. ఇప్పుడు వీళ్ళ మీద అన్ని ఇలాంటి ఆధారాలు లేని వాగుడు చేసిన వాళ్ళకి, ఇప్పుడు మా నిన్న కనుక జీవిత రాజశేఖర్ మీద ఆధారాలు లేకుండా చేసినందుకు కేసు వేస్తే శిక్ష వేసేస్తుంది. అలాగే వీళ్ళ మీద కేసులు వేయాలి. ఒక ఆధారం లేకుండా నోటికి వచ్చిన దొల్ల మాటలు, గాలి సోది మాటలు మాట్లాడటం, అది పాత ఇచ్చిన పోలవరానికి ఇచ్చారు, ఇంకో దానికి ఇచ్చారు, రీఇంబర్స్మెంట్ దానికి నిధులు ఇచ్చారు. ఇవన్నీ లేక ఎప్పుడో ఇవ్వాల్సింది. చంద్రబాబు పీరియడ్ లో ఈ సరైన పారదర్శకమైన అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ చేయమంటే ఆయన చేయలేదు. ఆయన చేయకుండా మీరు డబ్బులు పంపించండి, మేము తర్వాత చూస్తాం. మీరేంటి మమ్మల్ని లెక్కలు అడుగుతారా? మా రాష్ట్రం నా రాష్ట్రానికి మీరు డబ్బులు పంపించండి అంతే. అది అలా జరగదు. నేను అడిగాను నువ్వు ఇస్తావా సస్తావా అంటే కాదు కదా. ఇవాళ ఫెడరల్ సిస్టమ్ లో నువ్వు ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో వెళ్ళాలి. అవన్నీ క్వైరీస్ క్లీన్స్ అన్ని ఇంతెందుకు, ఇంత సరిపోతుంది కదా వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి ఎస్టిమేషన్ ఉంటుంది, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేషన్ ఇస్తే వాళ్ళు ఎవరు. కనుక ఇవన్నీ ప్రాసెస్, ఆ ప్రాసెస్ లో కరెక్ట్ చేసుకుని తీసుకోవాలి. ఆయన ఆ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు. చంద్రబాబు 5 ఏళ్ళు అహంకారంతో మీరు పంపించండి, బిల్లులు అడిగితే ఎవడు, డబాయింపు మీరు ఎవరు అడగటానికి అంటాడు, స్పెషల్ పర్పస్ వెహికల్ అకౌంట్ ఓపెన్ చేయండి, 13,000 కోట్లు రెడీగా ఉన్నాయి తీసుకోండి అంటే తీసుకో అకౌంట్ ఓపెన్ చేయడం. ఎందుకంటే అకౌంట్ ఓపెన్ చేసి ఈ డబ్బులు తీసుకుంటే పారదర్శకత, ఈ డబ్బులు ఖర్చు మీద ఒక పైనుంచి ఒక అబ్జర్వర్ ఉంటాడు, అది అబ్జర్వర్ అవుతూ మీరు ఎవరు, మేమేం ఖర్చు పెడతామో దోచుకుంటామో ఇంట్లో పెట్టుకుంటామో, మీకు అలా డబ్బులు పంపించేయండి, మేము తింటామా మీకు అవసరం అన్నట్టు చెప్పలేదు. అందుకని రాలే. ఇప్పుడు వీళ్ళేమో, వీళ్ళు కూడా ఈయన అన్ని పంపించి ఇప్పుడు లేట్ చేశారు. ఇప్పుడు మొదటి 2 ఏళ్ళు వీళ్ళు లేదు. ఇప్పుడు కష్టాలను బట్టి ఇప్పుడు కరెక్ట్గా ప్రాసెస్ చేసి అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అక్కడ కలెక్టర్ వెళ్ళడం అని చేసి క్లియర్ చేసుకున్నారు, డబ్బులు అన్నీ వచ్చి. ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం.
అది ఒక వ్యక్తికి సంబంధించి. రాష్ట్రానికి వలసి డబ్బులు ఇవ్వడం కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు ఏమంటారు, ఏమంటారు, జగన్ కి డబ్బులు జగన్కి ఇచ్చారు. ఇచ్చారని. పిత్తవాడు ఆయన, 40 ఏళ్ళు రాజకీయం, 14 ఏళ్ళు స్కీమ్ గా ఉన్నాడు. ఆయన మాట్లాడే మాట్లాడ ఎవడో రోడ్డు మీద కార్యకర్త మాట్లాడుతున్నారు, ఆయన రెస్పాన్సిబుల్ గా మాట్లాడారు. ఏదో నోటికి వచ్చింది అబద్ధాలు డబాయించి మాట్లాడారు. అందుకన ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ళు చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఏం మాట్లాడినా నవ్వుకుంటున్నారు, జోకులు చేసుకుంటున్నారు. స్కూల్ పిల్లలు కూడా జోకులు చేస్తున్నారు ఆయన మాట. ఏది ఓకే. చెప్పినా ఆయన నేనే చేశారంటాడు అని జోకు చేస్తాడు. అలా జోకు జోకులు వల్ల ఇది. అందుకని ఆయన ఒక స్టడీగా భద్రతగా మాట్లాడటం లేదు. సరే కొడుకుని తయారు చేస్తుంటే కొడుకు అంతకన్నా పెద్ద మేధావి, సరిగ్గా పలకలేడు. ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్తే ఆ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే తిట్టడము అది కాదు కదమ్మా రాజకీయం. నువ్వు వస్తే ఈ నువ్వు వస్తే ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న లోపం ఏంటి, ఈ లోపం నేను ఎలా చేస్తాను, దీన్ని దీంట్లో ఉన్న సమస్యలు ఎలా తీరుస్తారు, ఇది చెప్పాలి. చెప్పగలడం చేత కాదు. ఎందుకంటే చెబితే నేను చేస్తానంటే 9 ఏళ్ళు మీరేగా ఉన్నారు గతంలో, 9 ఏళ్ళు మీరేగా ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్ళుగా ఉన్నారు, ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నారు, ఈ 14 ఏళ్ళు మీరేం పీకారు అని అడుగుతారు ప్రజలు. అందుకని అందుకని అమాట మాట్లాడుకుంటే తిట్టుడు దండకం దండకం తిట్ల దండకం తొట్టు వచ్చేస్తారు. అందుకని ప్రజల్లో ఎక్కడ స్పందన కానీ లేకుండా కామెడీ చేస్తారు.